దేవునికి స్తోత్రం హల్లెలూయా కృపావాక్యం వింటున్నా పిల్లలందరకు మరి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నా దేవుని ప్రేమతో మనందరము సజీవులుగా ఉన్నామంటే ఆయన కృప మాత్రమే ఆయన సన్నిధికి మనందరము చేరి ప్రార్థించుకుందాం పరిశుద్ధుడు మహోన్నతుడు మహాగణుడు నీకు వందనాలు చెల్లిస్తున్నాను ఆయన జీవము గల తండ్రి మీ చేతులకు అప్పగిస్తున్నాను కృపా సన్నిధి మీరు తోడుగా ఉంచి బలపరచండి అల్పురాలు నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడండి మీ సన్నిధి తోడుగా ఉంచి మహిమ పొందమని మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభువా మీ సహాయం కొరకు అర్జిస్తున్నాను మీరు మాత్రమే మహిమ పొందాలని కోరుకుంటున్నాను మీరే తండ్రి మీ సన్నిధి మాతో ఉంచి మీరు మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్ లూకాస్ వార్త 21వ అధ్యాయము 26వ వచనం నుండి చదువుకుందాం దేవునికి స్తోత్రం హల్లెలూయా ఆకాశమందల శక్తులు కదిలింపబడును గనుక లోకం మీదికి రాబోసున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురుచూచుచు ధైర్యము చెడి కూలుదురు అప్పుడు మనిషి కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను మేఘారూఢుడై వచ్చుట చూతురు ఇవి జరగన ఆరంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తుకొనుడి మీ విడుదల సమీపించుచున్నదనెను దేవునికి స్తోత్రం దేవుని మహిమ రాజ్యము మనం అనుకున్నంత సంతోషంగా హ్యాపీగా జరిగే కాలము కానే కాదు దేవుని వాక్యం ఎంత చక్కగా మనకి అర్థమయ్యేలాగా బోధిస్తుందంటే ఈ లూకాసు వార్త 21వ అధ్యాయం అంతా చదివితే దేవుని యొక్క రాకడ గుర్తులు రాసి ఉంటాయి ఒకరినొకరు కొట్టుకుంటూ చంపుకోవటం కత్తిపోటుతో చచ్చిపోవటం ఎంతమంది భూకంపాలు అక్కడక్కడ కరువులు ఎన్నో రకాలుగా రాశాడు అవన్నీ రాసినా అవన్నీ జరుగుతున్నప్పుడు మరి యేసు ప్రభువు వచ్చేటప్పుడట చాలా మందికి ధైర్యం చెడిపోయి ఉంటారట మహత్కార్యాలకి ఆశ్చర్యాలకి అద్భుతాలు చూస్తా ఉంటే మనుషుల గుండెల్లో ఏ మాత్రం శాంతి సంతోషం సమాధానం ఉండదట ఈ జరుగుచున్న ఆశ్చర్యాలు చూసి అప్పుడు ఈ భయోత్పాతాల చూసినప్పుడు మనుషుల గుండెల్లో ఒక విధమైన ధైర్యం కూలిపోయి ఉంటారట ఆ ధైర్యం కూలిపోయే ప్రజలు ఎంతమంది ఉన్నారో భూలోకములో వాళ్ళందరికీ చెప్తున్నాడు కదా ఆయన వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా విని మీరు తలలెత్తండి ధైర్యం తెచ్చుకోనండి మీరు విడుదల పొందబోతున్నారు ఈ లోకములో ఉన్న శ్రమ నుండి ఈ లోకములో భారీ శ్రమలు నుండి సమస్యల నుండి విడుదల పొందబోతున్నారు అని వాక్యం సెలవిస్తా ఉంది ఈ మాటలు మనం ఎన్నిసార్లు చదువుకొని ఉంటాం కానీ ధైర్యించడి ఉంటారని ఒక్కొక్క మాట ద్వారా ఒక్కొక్కసారి దేవుడు మాట్లాడతాడు అర్థమయ్యేలాగా చెప్తున్నాడు ధైర్యంగా ఉండండి నిబ్బరం కలిగి ఉండండి ధైర్యం చెడిపోతే ఈ దినపు రాకడని మీరు చూడలేరు మహామహిమతో రాబోతున్న యేసయ్యని మీరు చూడలేరు అని ధైర్యపరుస్తున్నాడు యేసయ్య ఎంతమంది ఆయన చిత్తము కోసం ఎదురు చూస్తున్నారో ఎలా ఉండాలో ఏం చేయాలో అన్నీ చూస్తున్న దేవుడు ఆయన మనందరం వింటున్నాం విందాం ఈరోజు కూడా ఎన్నోసార్లు చెప్పుకొని ఉంటాం మీటింగులు మరి ఎక్కడికి మీటింగులకు వెళ్తే అక్కడ ఎక్కడ సెల్ ఫోన్లు ఉంటే సెల్ ఫోన్లో టీవీలు ఉంటే టీవీల్లో దేవుని వాక్యం వింటానే ఉన్నాం ప్రియమైన పిల్లలారా బైబిల్ చెబుతుంది కదా దేవుని రాకడ ముందు మరి భయంకరమైన తోడేళ్ళు లాంటి వాళ్ళు బయలుదేరతారు దేవుని సేవ కొరకు దేవుని సేవే అని చెప్తారు చాలా జాగ్రత్త అని ఉంది ఎందుకంటే వారు తోడేళ్ళు వంటి వారని బైబిల్లో ఉంది ఎందుకంటే తోడేళ్ళు వంటి వారు అందరినీ నమ్మమని బైబిల్లో లేదు అందుకని వాక్యం సెలవిస్తా ఉంది ఆకాశమందలి శక్తులు కదలింపబడును గనుక లోకం మీదకి రాబోచున్న వాటి విషయమై భయము కలిగి
మనుషులు ఎదురు చూచుచు ధైర్యము చెడి కూలుదురు. అలా కూలిపోయే గుంపులో ఉండకూడదు మనం, ధైర్యము చెడిపోయిన గుంపులో ఉండకూడదు అంట మనం. మరి ఎంతమందికి ధైర్యం ఉంటుందో. ఇప్పుడే నేను కొన్ని విషయాల్లో మీకు గుర్తు చేస్తున్న అనారోగ్యాలని, తెగుళ్ళని, కరోనా అని, మరి మహమ్మారి అని పెట్టారు కరోనాకి. వాటిని చూసి ఎంతమంది భయపడ్డాం, ఎంతమంది ధైర్యం చెడిపోయాం. ఏ కొంచెం బాగాలేదంటే కరోనా అని కలవరం చెంది భయపడి డాక్టర్ల దగ్గరికి వెళ్ళకముందే చనిపోయిన పిల్లలు ఎంతమందో ఉన్నారు. కరోనా అనగానే ధైర్యం చెడి కూలిపోయిన వారు ఉన్నారు. అలాగని దేవుడు ఎంత మరి వ్యతిరేకమైన పరిస్థితులు ఎదురవుతాయి, ధైర్యం చెడిపోద్ది అంటే ఎంత మహాభయంకరమైన పరిస్థితులు ఎదురవుతాయో మనం కూడా గమనించి మెళుకువగా ధైర్యముగా ఉండాలని మనకి ఈ వాక్యములు రాశాడు. అందుకని మరి విడిపింపబడే కాలం ఒక దినము రాబోతుందంట. ఆ విడిపించబడటానికి మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను, అంజూరపు వృక్షమును సమస్త వృక్షములను చూడుడి, అవి శిగురించుట చూసి వసంతకాలం అప్పుడే సమీపమాయెను అని మీ అంతట మీరు తెలుసుకుందరు కదా. అటువలే మీరు ఈ సంగతులు జరుగుట చూసినప్పుడు దేవుని రాజ్యము సమీపమాయనని తెలుసుకొనిడి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ సంవత్సరం మరి మార్చి నెల ఎండలు బహుగా మిక్కుటముగా వేసేవి. మరి అంతేకాక ఎక్కడ చూసినా భయంకరంగా వర్షాలు, వడగండ్లు మరి వింటున్నా. మరి నేనైతే వడగండ్లు చూడలేదు కానీ పడినవని వార్తలు చెప్తున్నారు, మరి సెల్ ఫోన్లో చెప్తున్నారు, టీవీల ద్వారా చెప్తున్నారు వడగండ్లు మరి కేజీలు పడ్డాయని, కేజీ కేజీ రాళ్ళన్న కన్నా మరి ఎక్కువే పడ్డాయని, వాటి మీద బస్సులు నడుస్తున్నా సరే నలిగిపోవట్లేదని ఏవో చెప్తున్నారు వింతలు. మరి ఆ పరిస్థితుల్లో మనము వడగండ్లు పడతాయని ఎక్కడైనా బైబిల్లో ఉందా అంటే ప్రకటన గ్రంథంలో ఇచ్చాడు కదా, 5 మణుగులు వడగండ్లు బండల్ లాంటివి పడతాయని బైబిల్ చెప్తూ ఉంది. 5 మణుగులు పడితే ఈ బిల్డింగులు అందరూ బిల్డింగులే కదా, పూరిళ్ళు అయితే చచ్చిపోవని నిజమే కదా. పూరిళ్ళు అయితే బండలు పడితే చచ్చిపోరు, ఏదో వాసాలు పడితే, కానీ బిల్డింగుల మీద పడితే ఇళ్ళే కూలిపోతాయి. బండలు పడితే బిల్డింగులు బద్దలైపోతాయి, రేకులు బద్దలైపోతాయి. ఆ పరిస్థితి మనకు రాబోతుంది. అందుకని ఆ పరిస్థితిలో కూడా మనం వడగండ్లు చూడవలసిన పరిస్థితి రాబోతుంది. ఆ కాలము మరి అకాల మరణములు ఎక్కువగా జరగబోతున్నాయి. అకాల మరణములు ఆ గుంపులో కూడా మనం ఉండి ఎప్పుడు చనిపోతామో మనకు తెలీదు. కాబట్టి మనం జాగ్రత్తగా అపరిమితముగా మన జీవితం అనే ప్రయాణం ప్రభు కోసమే ప్రయాణించే పరిస్థితి మనకి ఎంతో అవసరమని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకని ఈ అపరిమితమైన పరిస్థితి ఏంటి, సముద్రంలో ఉన్నామా, జలధారల్లో ఉన్నామా, భూమి మీదే ఉన్నాం కదా, ఉండా మన జీవితానికి ఒక దరి అంచు లేని పరిస్థితిలో జీవిస్తున్నాం. కాబట్టి ఏదో ఏ రోజో ఒక దినము మనం చనిపోతాం. ఏ తెగులు, ఏ వ్యాధులు, ఏ మరణమో సమీపించబోతుంది. అయితే ఏ మరణములోనైనా మనం చనిపోతాం. చనిపోయినప్పుడు ప్రభు రాజ్యం వెళ్తున్నామా, ప్రభు చిత్తము నెరవేర్చామా, ప్రభు చిత్తాన్ని కనుగొన్నామా, ప్రభువా నిజంగా నేను నీ రాజ్యం కొరకు ఎలా ఉండాలి, నిజంగా నీ రాజ్యం కొరకు నేను ఏ విధంగా ప్రయాణం చేయాలి అని ఇప్పుడే ఈ వాక్యము వినిన తోడనే ప్రార్థించి, ప్రభువా నా ప్రయాణము, నా పరుగు, నా ప్రార్థన విధానం ఎలా ఉంది అనని చూసినట్టయితే, మరి ఆలోచించినట్టయితే చాలా మంచిదని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే వెనక ముందు ఎవరైనా చనిపోతాం, కానీ ప్రభు రాజ్యము చేరగలమా
అని ఎంతమంది ఆలోచనతో ఉన్నారో. మరి ఈ సంవత్సరం యిర్మీయా గ్రంథంలో ఉంది కదా, అయితే ఆయన అంటున్నాడు కదా, అంజూరపు చెట్టును చూడండి, లేతదై శిగురించుద్ది, అది శిగురించగానే వసంతకాలం వచ్చిందని మీరు ఎలా చెప్తారు? అలాగే వేప చెట్లు చూడండి, వేపకాయలు పడినప్పుడు మరి సృష్టి అది, వేప చెట్టుకి వేపకాయలు పడేది సంవత్సరానికి ఒక్కసారే. అయితే సృష్టిలో ఏగంతా వేపకాయల చుట్టూనే ఉంటావు, ఇళ్లల్లో మన మీద మరి ఎక్కువగా వాళ్తా ఉంటాయి. ఎందుకని? వాటి సృష్టిలో ఉన్న వాతావరణం గ్రహించే శక్తి ఈగలకు కూడా ఉంది. అలాగని మరి వాతావరణంలో ఉన్న ఎలాంటి వైరస్ ఉందో దాన్ని గ్రహించే శక్తి పక్షాదులకు ఉన్నాయి. నిజమే, ఇప్పుడు మార్చి నెలలో వర్షాలు వస్తాయి అనగా జనవరి నెల ఫిబ్రవరి నెలలోనే చక్కగా టీవీలకి సెల్ ఫోన్లకి ఇచ్చారు. ఎక్కడో సముద్రంలో అల్పపీడం పడింది, తప్పుకోకుండా మార్చి నెలకు రావచ్చేమో అని చెప్పారు, అది శాస్త్రజ్ఞులు చెప్పారు. అయితే కోవిళ్ళు పక్షాదులే కదా అవి, అవి అయినా సరే గమనించి ఎప్పుడు పులకరిస్తానే ఉన్నవి, కోస్తానే ఉన్నవి. నెల రోజుల నుంచి ముందలే వాటి వాతావరణం పులకరిస్తూ ఉన్నాయి. పక్షులకి ఎలా తెలుసు? ప్రభు వాటి వాటికి ఉన్న వైభవాలు వాటికి ఇచ్చాడు. చెట్టులకి వాటి వాటి వైభవాలు తెలిపే గుణాలు, పండే గుణాలు, శిగురించే గుణాలు కొన్ని కొన్ని చెట్లకి దేవుడు ఇచ్చాడు. అలాగే మనకి కూడా ఏమిచ్చాడు? దేవుని యొక్క జీవ గ్రంథం ఇచ్చాడు. మనకి ఈ జీవ గ్రంథాన్ని అర్థం చేసుకొని జీవము కలిగిన మాటలు విని ఎవరైతే మార్పు చెందుతారో, మారు మనసు పొందుతారో, ఎవరు దేవుని యొక్క రాకడ వస్తుంది, తెగుళ్ళు వస్తున్నాయి, ఆయా తెగుళ్ళు ద్వారా వైరస్ ద్వారా మరణాలు సంభవిస్తున్నాయి అని ఎవరు గుర్తిస్తారో అట్టి వారితో మరి దేవుడు ఉన్నాడు అని నేను నమ్ముతున్నా. ఎందుకంటే దేవుని పిల్లలు మాత్రమే గుర్తించగలరు. బైబిల్ చెబుతుంది ఆ మాట, నా పిల్లలు ఎవరో అనే మాట మనము అని బైబిల్లో ఖచ్చితంగా చెప్తాడు. ఒక కేటీగా చెప్తాడు, ఇతరులు అని చెప్తాడు. ఇతరులు ఎవరు? మన పిల్లలు కాని వారు ఇతరులు, అంతేనా కాదా? అవును. అయితే మన పిల్లలు అయిన వారిని మనము అనని సంబోధించాడు యేసయ్య. కాబట్టి ఇక్కడ అంటున్నాడు కదా, దేవుని రాజ్యము సమీపమాయనని తెలుసుకొనుడి, అవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. దేవుని రాజ్యము సమీపమాయనని తెలుసుకోవాలట మొదటి మాట. ఇవన్నీ అంటే ఈ అధ్యాయంలో ఉన్న ఇవన్నీ కూడా జరిగే వరకు దేవుని రాకడా రాదు. ఈ అధ్యాయంలో ఉన్నవన్నీ జరుగుతున్నప్పుడు సమీపముగా ఉన్నది, దేవుని యొక్క రాజ్యము సమీపముగా ఉన్నది అని తేటగా చెప్తున్నాడు, ఖచ్చితంగా చెప్తున్నాడు. ప్రభు ఎంత గట్టిగా కొన్ని వేల సంవత్సరాల నాడు ఈ వర్షపాతకాలని, ఈ వడగండుల్ని ఎలా గమనించాడు యేసయ్య? సృష్టి ఆయన చేతిలో ఉంది గనక ఆయన ఏదైనా ఇందులో ముద్రించగలడు. ఆయనకు చేతవును, మహిమ కలిగిన దేవుడు. అందుకని ఆయన అంటున్నాడు కదా 34వ వచనంలో, మరి ఇంకా కొన్ని గట్టిగా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐకిక విచారము వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరివచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండు. దేవునికి స్తోత్రం. మీరు అంటే ఎవరు? వాళ్ళు ప్రార్థనకు రానోళ్ళు, వాక్యం తెలియనోళ్ళు, విగ్రహారాధికులు, లేకపోతే దొంగలు, లేకపోతే త్రాగుబోతులు, వారి సంగతి కాదు. మీరు అంటే ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని విని సమీపముగా నడవాలని ఆశతో ఉన్నవారిని
ఖచ్చితంగా ప్రభు చెప్తున్నాడు. మీ హృదయములు ఒకవేళ తిండి వలన మత్తు వలన, అంటే మనం మంచిగా ఆహారాలు తిని పుష్టిగా తిని సమృద్ధిగా తిని, చూడు పుష్టిగా సమృద్ధిగా తిని పడుకుంటాం. ఎంత పడుకుంటానికి కూడా ఒక సమయం, ఒక లిమిట్, ఒక పరిస్థితి, సమయం దేవుడు చెప్తున్నాడు తిండి వలన. ఆ తర్వాత తింటే మత్తు వస్తుంది. మత్తు వలన ఆ తీరులో అలా వదిలిపెట్టలేదు. మళ్ళీ కుటుంబం గురించో, సంఘము గురించో, లేకపోతే నీకున్న సమస్యను బట్టో ఐకిక విచారాలు, ఆ ఐకిక విచారాల వలన జరిగే సమస్య మరి ఎంత భారంగా ఉంది అంటే మరి చెప్పలేనంత చెప్తా ఉన్నాడు. ఇట్లా ఉంటే ఉరి వచ్చినట్టుగా అకస్మాత్తుగా ప్రభు దినపు రాకడ వచ్చి ఆ సమయాన్ని మనం కోల్పోతాం. ప్రభు స్వరం వినకుండా, ప్రభు పిలిచే విధానం, వచ్చే విధానం చూడకుండా కోల్పోతాం. అందువలన ప్రయోజనమేమీ లేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. పిల్లారా, తినను, నువ్వు బ్రతకటం కోసం తినాలి. వాక్యం చెప్తుంది బతకటం కోసం తినాలి అంటే బతకటం కోసం తిని తింటమే బ్రతకటం అని తిండి మీదే ఆనుకొని బ్రతకొద్దు అని చెప్తుంది బైబిల్. ఎంతవరకు మీరు ఆలోచించాలి ఈ మాట. ఏ మానవుడైనా ఆహారం లేకుండా ఉండగలడా? ఉండలేడు. ఎలా ఉండాలి అంటే దానికి ఒక పరిధి, దానికి ఒక లిమిటు, సరిహద్దులు ఉన్నాయి. దేవుని చిత్తము నెరవేరుస్తూ ముందుకు సాగిపోవాలి. అది అందుకని మత్తు వలన, తిండి వలన మూడోది ఐకిక విచారాలు. ఎప్పుడు ఎలాగుంటుందో ఈ కుటుంబం ఎలా ఉంటుందో, లేకపోతే ఈ కొడుకులు ఎలా ఉంటారు, ఈ కూతుర్లు ఎలా ఉంటారు, ఈ బిడ్డలు ఏమవుతారు, ఈ సందర్భం ఎలా జరుగుద్దో, ఈ ఆ పెళ్ళి ఎలా చేయాలో, ఇలా చదువు ఎలా చదివించాలో, మొబైల్ ఉద్యోగం ఎలా చేయాలో, ఇంకా ఏ పొలమైనా ఈ ఆస్తి ఏం చేయాలో, ఈ బిల్డింగ్లు ఏం చేయాలో, ఐకిక విచారాలు ఎవరుకుంటే తెలుసా మీకు? ఎక్కువగా ఆస్తులు ఉన్న వాళ్ళకి, డబ్బున్న వాళ్ళకి విచారాలు ఉంటాయి. ఏమీ లేని వాళ్ళకి ఐకిక విచారాలు ఉండవు. ఇది నిజం. నేను ఎంతమందినో ట్రాలీ చేస్తున్నా చూసి. వాళ్ళ బైబిల్లో కూడా ఏమనుంది, నీ ధనం ఎక్కడుందో, నీ హృదయం అక్కడ ఉంది అని ఉంది, నీ మనసు అక్కడ ఉంది అని ఉంది. అంటే ధనము డబ్బు ఆస్తి ఉంటే నీ హృదయం కూడా దాని మీద, నీ మనసు కూడా దాని మీదే కేంద్రీకరించబడుతుంది. అందుకని నీ హృదయం దేవుడి మీద ఉంచాలి, మెళుకువగా ఉండాలి. ఈరోజు మెళుకువ గురించిన వాక్యం మనం చదువుకుందాం. ఎందుకంటే ఆత్మీయ మెళుకువ కలిగి ఉండటమే దేవుని కృప. ఇక్కడ ఉంది కదా, అకస్మాత్తుగా నీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా నీ విషయమై మీరు జాగ్రత్త పడు. ఆ దినము భూమి అందంతటా నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. భూమి అందంతటా నివసించే వారికి దేవుని రాకడ ఎలా వస్తుందంటే అకస్మాత్తుగా వస్తుంది. ఈ అధ్యాయంలో ఆ మాట ఇచ్చాడు. అకస్మాత్తుగా అంటే నీకు తెలియకుండానే వస్తుంది. నీ ముందుకు వచ్చేదాకా నీకు తెలియదు, నీ కన్నులు మూసుకుపోయి ఉంటాయి. దేవుని రాకడ వచ్చింది, అయిపోయింది, వెళ్ళిపోయారు అని అంటే ఆ పరిస్థితి ఎలా ఉంటుంది? అయ్యో అయ్యో, ఆ గుండె బాదుకున్నా సరే, రొమ్ము చించుకున్నా సరే, ఆ సమయం మరలా రానే రాదు. ఇంకా నువ్వు గుండెలు బాదుకున్నా, గుండు చించుకున్నా, ఇంకా ఆ సమయం నువ్వు చూడలేవు. ప్రభు మరలా నీకోసం రాడు. వాక్యం తేటగా చెప్తుంది, ప్రియమైన పిల్లలారా, సహోదరులారా, మీరు జాగ్రత్తగా విని వాక్యానుసారంగా నడవాలని మనం చేస్తూ ఉన్నా. మరంతేకాక ఎంతమంది తాగుబోతులైన వారు, జూదగాళ్ళు, వ్యభిచారులు, దొంగలు ఆ పాపాల్లో మునిగిపోయారు. అయితే ఏ పాపం లేదనుకుంటున్నా నీవు, ప్రార్థన చేస్తున్నా నీవు, ప్రార్థన వినికిడలో నడుస్తున్నా నీవు, నీకేం పాపాలు లేవనుకుంటున్నావా? అయితే తిండి వలన, తిండి
మత్తు వలన ఐకిక విచారాల వలన దేవుని స్వరం వినే చెవులు దేవుని రాకడ ధ్వని వినే చెవులు మూసుకుపోతాయి అని చెప్తున్నాడు ఇంకేం పాపం చేయక్కర్లేదు మనం ప్రార్థన పరులమైన మనం ప్రార్థన పిల్లలమనే మనం ఏ గుంపులో ఉన్నాం ఏ గుంపులో ఉన్నాం ఐకిక విచారాల గుంపులో ఉన్నావా ఒకవేళ మత్తుగా ఉండి పడుకునే స్థితిలో నిద్రపోతున్నావా ఒకవేళ కడుపు నిండా తిని ఇంకా ఏమీ విచారాలు లేవు ఇంకేం పర్వాలేదు హ్యాపీ నా టైము నా సమయం అనుకుంటున్నావా అని పరిశీలన చేసుకో ఈ రోజునే ఈ రోజున మనం ఎందుకు పరిశీలన చేసుకోవాలంటే చాలామంది ఉద్యోగస్తులైతే ఉద్యోగం అయిపోయింది రిటైర్మెంట్ ఇప్పుడు నుంచి ఇక ఖాళీనే హ్యాపీ నా జీవితం హ్యాపీ ఇంటికాడే కూర్చొని ఒక ముద్ద వండుకోవడం తినడం పిల్లలతో గడపడం టూరిస్టులు వెళ్తాం నిజం టూరిస్టులు చాలా ఆశ్చర్యం ఈ సంగతి మధ్యలోనే నువ్వు ప్రభువుకు దూరం అయిపోతావు ప్రియమైన పిల్లలారా టూరిస్టులు వెళ్తే యేసయ్యని మర్చిపోవా ప్రయాణములు అలసిపోవా ప్రభు దగ్గరికి చేరగలవా ప్రభుతో ఉండగలవా ప్రభు కృప నీతో ఉందా నీతో ఉంటే నువ్వు టూరిస్టులు వెళ్ళలేవు నువ్వు ప్రయాణాలు చేయలేవు ప్రభు పనిలోనే ఉంటావు ప్రభు ఏం చెప్తారో అది చేస్తూ ఉంటావు ప్రభు కొరకే ఎదురు చూస్తావు అమ్మా దేవుడు మనకి ఈరోజు హెచ్చరిస్తున్నాడు కనుక ఎంత రిటైర్మెంట్ అయినా ఎంత ఖాళీగా ఉన్నా ఖాళీగా ఉంటానికి కాదు నీకు సమయం ఇచ్చింది ప్రభుతో గడపాలి ప్రభు సన్నిధిలో ఉండాలి ప్రభు వాక్యాన్ని విని ఆయన వినికిడిలో మనం ఉండాలి మన వినికిడి ఆయనకి అర్థమవుతుంది కానీ మనం ఆయన వినికిడను అర్థం చేసుకునే స్థితిలో లేకుండా ఉన్నాం అందుకని అజ్ఞానంగా తిండి వలన మత్తు వలన ఐకిక విచారాల వలన ధనమోసం వలన నీ మనస్సు తొలగిపోయి ఆత్మీయ స్థితిని పోగొట్టుకుంటావేమో అకస్మాత్తుగా ప్రభువు రాకడ నీ ముందుకే వస్తుంది అని తెలియచేస్తావన్నాడు ప్రియమైన పిల్లలారా మనందరం ఎలా ఉందాం అందుకని ఆయన అంటున్నాడు కదా కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెళుకుగా ఉండడని చెప్పెను దేవునికి స్తోత్రం ఎల్లప్పుడా అన్నాడా పదేళ్ళు అన్నాడా ఒక 50 ఏళ్ళు అన్నాడా అనలేదు ఎల్లప్పుడూ ప్రభు కృపను బట్టి మనం తెలుసుకునే మీటర్ వాక్యం ఎంత గొప్పదో ఆయన అంటున్నాడు కదా కాబట్టి మీరు జరగబాబు వీటి నెలను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలవబడుటకు ప్రభు ఎదుట నిలబడటానికి శక్తివంతులుగా ఉండాలట ఇది మీకు ఆశ్చర్యం లేదా ఎలాగలా ఉండాలి అని ఎలాగైనా వచ్చానయ్యా అంటే కుదురుతుంది ఈయన లోకంలో ఉన్న గణులందరికంటే గణుడు పరిశుద్ధుడు రాజులందరికంటే రాజు దేవతలందరికంటే దేవుడు శక్తివంతుడు ఇట్టి దేవునికి నువ్వేమి ఇవ్వగలవు ఏమి ఇవ్వలేవు అందుకని రిక్తులుగా ఆయన ఎదుట శుద్ధ హృదయం కలిగి ఆయన వైపు చూడుట భాగ్యమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది అందుకని ఇంకా ఏమంటున్నాడంటే ఇక్కడ అంటున్నాడు కదా 22 అధ్యాయంలో 31 వచనంలో చెప్తాడు కదా సిమోను సిమోను ఇదిగో సాతాను మిమ్మను పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మను కోరుకొనెను ఇది ఎంత మాట సాతాను మిమ్మల్ని పట్టి జల్లించటానికి కోరుకుందంట యేసు ప్రభు దగ్గరికే వెళ్ళిందంట సైతాను మనం ఎంత మనం ఏ పాటి వారం మన ప్రభువే మనకు లేకపోతే ఈ పాటికి మనందరినీ బంగిని పిల్లికాయ మింగినట్టు మింగేసేది అది జరిగేది అంతే అయితే కానీ పేతురు అయిన సీమోనుని సీమోను అయిన పేతురుని కోరుకుందంట అయ్యా ఒకసారి ఈ పేతురు ఈ సీమోను అనబడిన పేతుర్ని నాకు అప్పగిస్తావా ఎందుకు అన్నాడు జల్లిస్తానయ్యా నేను జల్లిస్తా జల్లిస్తే ఒకవేళ జల్లిళ్ళు రాలతుందో రాలతాడో జల్లిళ్ళు ఉంటాడో
చుత్తా అందట ఓ దొంగ సైతాన అన్నాడట ఏసయ్య. ఎంత ప్రేమ శిష్యుల మీద ప్రభుకి. నేను ప్రేమించిన పిల్లలనా నువ్వు కోరుకునేది, నోరు మూసుకొని వెళ్ళు అన్నాడట. మరి ఇప్పుడు మన కోసం ఎవరంటారు? ఇప్పుడు భూలోకంలో ఏసయ్య ఉన్నాడు, శిష్యుల్ని అంటాడాడు, నేను కోరుకున్నా నాకు ఇచ్చిన పిల్లలు నువ్వు ప్రేమించి నాకు ఇచ్చావు, వీళ్ళని గొప్పగా స్థిరపరచు, స్తంభాల వలె ఉంచు, కదలకుండా స్థిరులుగా చెయ్యి అని కోరుకున్నాడు. మరలా నేను వచ్చే వరకు వీరు నాతో కూడా ఉండాలి, నాతో కూడా నా పక్కన ఉండాలి అని వారికి ప్రథమ స్థానం ఇచ్చాడు. మరి వాళ్ళ పక్షాన అయితే దేవుడు అలా కోరుకున్నాడు కదా. మరి భూలోకంలో మనం ఉండం, మన పక్షాన మన యేసయ్య మనం ప్రార్థన చేస్తే కదా, మరి ఆయన మన పక్షాన ఒక వాగ్దానం ఉంటే కదా. మన దేవుడు ఉన్నాడు, నాకు ఒక వాగ్దానం ఉంది, నన్ను ఆయన ఎప్పుడు చెడపోనివ్వడు, పడిపోనివ్వడు, నేను ఆయన కొరకే జీవిస్తా అనే ధైర్యం కావాలి కదా మనకి కదా. అయితే సిమోను ఇక్కడ చూడు, సిమోను సిమోను ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమ వల్లే జల్లించుటకు మిమ్మల్ని కోరుకొనిను, కానీ నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనస్సు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. దేవునికి స్తోత్రం. సిమోన్తో చెప్తున్నాడు, ఆ సిమోన్ పేరే పేతురు గారు. ఈ పేతురుతో చెప్తున్నాడు కదా, అయ్యా నేను నీ పక్షంగా ఉండి వేడుకున్నాను తండ్రిని, ఇదిగో ప్రభువా నాకు అప్పగిచ్చిన పిల్లలు సాతాను కోరుకోకూడదయ్యా, సాతాను కోరుకుంటే వాడికి అప్పగించొద్దు, నాకు అప్పగిచ్చావు కదా, ఎప్పుడు కూడా వాడు జల్లుడు వేయనియొద్దు అని చెప్పాను సిమోను పేతురు. అయితే నేను కోరుకున్నాను కానీ వేడుకున్నాను కానీ మరి నీతో ఒక మాట చెప్తున్నా, నువ్వు స్థిరపడి బలపడి నీ సహోదరులు కూడా భూలోకంలో ఉన్నారు కదా, వాళ్ళందరిని కూడా మార్చు, నా తట్టుకు తిప్పు అయ్యా అని అని చెప్పి చెప్తా ఉన్నాడు పేతురు గారికి. మరి నువ్వు నేను వెలిగించబడి దీపం వెలిగించాం, వెలిగించబడి ఎవరి కోసం? నీ తిండి కోసం, నీ మాంసం చేపల కోసం, లేకపోతే నీకు ఇష్టమైన కోరికల కోసం, నీకు ఇష్టమైన పాపం కోసం నీకు ఇచ్చాడా? ఆ సమయం లేదు. నీ దీపాన్ని దీపస్తంభం మీద పెట్టు, అప్పుడు నీ సహోదరులు అనబడిన వారు, నీ రక్తముతో పంచుకొని పుట్టినవారు, నీ పాలిభాగస్తులు ప్రతి ఒక్కరిని మార్చే బాధ్యత నీ మీదే ఉంది. ప్రియమైన సహోదరులారా, తప్పుకోకుండా నువ్వు మరి ఆయన వైపు చూడాలని మనవి చేస్తూ ఉన్నాడు. పేతురు గారికి ఈ పని అప్పగించాడు, నువ్వు మారి ఆ తర్వాత స్థిరపడి ఆ తర్వాత మళ్ళా సహోదరులని మార్చి నా తట్టుకు తిప్పయ్యా, నాకు అప్పగించాయా అని చెప్పాడు. మరి మనందరి మీద ఎంత బాధ్యత ఉంది, ఎవరిని మార్చుతున్నావు, ఎవరి కోసం త్యాగం చేస్తున్నావు, ఎవరి కోసం వాక్యాన్ని చెప్పి నిజంగా మారు మనసు పొందు. దేవుని రాకడ ఉంది, ఆయన రాబోతున్నాడు అనని ఎంతమందికి పంచుతున్నావు.